పాముని చంపవచ్చా చంపకూడదా? పాము ఎదురైతే దాన్ని మనం ఏం చేయాలి? చంపాలా లేదా అలాగే విడిచిపెట్టేయాలా? సోదరులారా, ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు ఇస్లాం యొక్క నాలెడ్జ్ మీ యొక్క చేతిలో పెట్టదలుచుకున్నాను. శ్రద్ధ చూపండి. బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా అంటున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే జంతువు ఏమైనా ఉంటే, మీకు హాని కలిగించే జంతువు ఏమైనా ఉంటే, దాని వలన మీకు మీ యొక్క శరీరానికి మీ యొక్క ప్రాణానికి ఏమైనా హాని కలిగినట్లయితే ఆ యొక్క జంతువుని చంపండి అని మహాప్రవక్త వారు స్వయంగా అన్నారు. ఉదాహరణ కోసం మనం చూసినట్లయితే పాము వల్ల మనకి ప్రాణం పోయే ఛాన్సులు ఉన్నాయి. తేలు, దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. సోదరులారు, ఇటువంటి జంతువులు ఉన్నాయి, చిన్న చిన్న జంతువులు, వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతాయి, వాటి వల్ల మనకి ప్రాణానికి ఇబ్బంది కలుగుతాయి. అటువంటి జంతువులని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చంపమని ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఏమండి పాముని చంపినట్లయితే మేమేమైనా పాపానికి గురవుతామా? మేము రోడ్లోంచి వెళ్తా ఉన్నాము, మేము బండి వేసుకుని వెళ్తా ఉన్నాము, కారు వేసుకుని వెళ్తా ఉన్నాము, బైక్ వేసుకుని వెళ్తా ఉన్నాము, సైకిల్ వేసుకుని వెళ్తా ఉన్నాము, దారిలో రోడ్ మీద పాము వచ్చింది, దానిపైన నా యొక్క బండి ఎక్కేసింది, దానిపైన నా యొక్క కారు ఎక్కింది, పాము అక్కడే మరణించింది, ఇప్పుడు మా యొక్క పరిస్థితి ఏంటి? మా యొక్క ప్రాణానికి ఏమైనా ఇబ్బంది ఉందా? మేమేమైనా పాపానికి గురవుతామా? అల్లా మాతో నిరాశగా ఉన్నాడా? లేదంటే మాకు ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అని చాలా మంది అడిగారు. సోదరులారా, శ్రద్ధ చూపండి. పాము మీ కారు కింద వచ్చి తన యొక్క ప్రాణాలని కోల్పోయినట్లయితే, పాము మీ యొక్క బైక్ కింద వచ్చి చనిపోయినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. దాని యొక్క మరణం మీ యొక్క బైక్ కింద రాసి ఉంది, దాని యొక్క మరణం మీ యొక్క కారు కింద రాసి ఉంది. మరి మీరెందుకు భయపడుతున్నారు? మీకు ఏమి ఇబ్బంది అవ్వదు. మహాప్రవక్త వారు స్వయంగా చెప్పారు కదా, పాము ఎదురైనట్లయితే స్వయంగా చంపండి అని మహాప్రవక్త వారు అన్నారు. వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, ఆ యొక్క పాము వల్ల మన యొక్క ప్రాణాలు పోయే ఛాన్సులు ఉన్నాయి, కనుకనే పాముని చంపమని మహాప్రవక్త వారు ఆదేశం ఇచ్చారు. మరి మీరెందుకు భయపడుతున్నారు? సోదరులారా, ఇటువంటిది ఏమీ లేదు. చాలా మంది అంటా ఉంటారు, ఏమండి శుక్రవారం నాడు పాము మా ఇంట్లో కనిపించింది, మేము పాముని చంపేశాము, గురువారం యొక్క రాత్రి పాము మా ఇంట్లో వచ్చింది, ఆ యొక్క రోజు మేము పాముని చంపేశాము భయపడి, ఇప్పుడు మాకు ఏమైనా అయిపోతుందా? శుక్రవారం నాడు వచ్చింది కదా, బహుశా అది పాము కాదేమో. చాలా మంది అడిగారు, కానీ కాదు సోదరులారా, పాము మీ కళ్ళ ముందు కనబడినట్లయితే దాన్ని చంపండి అని మహాప్రవక్త వారు ఆదేశం ఇచ్చారు. ఇవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే. శుక్రవారం నాడు పాము ఇంట్లోకి వస్తే అది పాము కాదు, వేరేది ఏదైనా ఉందేమో అని చాలా మంది అంటా ఉంటారు, అది కేవలం మూఢనమ్మకం మాత్రమే. గురువారం యొక్క రాత్రి పాము మా ఇంట్లో వచ్చింది, అది బహుశా పాము కాదేమో అని చాలా మంది అంటా ఉంటారు, ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, పాము ఒకవేళ ఎదురైనట్లయితే, మీ కళ్ళ ముందు కనబడినట్లయితే దాన్ని చంపమని, దాన్ని నరకమని, దాన్ని చంపేమని మహాప్రవక్త వారు స్వయంగా ఆదేశం ఇచ్చారు. దీనిపైన అమలు చేస్తూ సోదరులారా, మీ యొక్క జీవితాన్ని సుఖంగా కొనసాగించండి. అదే విధంగా పాము నా కారు కింద పడింది కదా, పాము మా ఇంట్లో వచ్చింది కదా, శుక్రవారం నాడు నేను పాముని చంపేశాను కదా, నాకు ఏమైనా అయిపోతుందేమో అని మీరు టెన్షన్ పడవద్దు, ఒత్తడికి మీరు అస్సలు గురవ్వద్దు. బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, మన యొక్క మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చెప్పారు, మీ యొక్క ప్రాణానికి ఇబ్బంది పెట్టే జంతువు ఎదురు అయినట్లయితే దాన్ని చంపండి అని మహాప్రవక్త వారు స్వయంగా చెప్పారు. సోదరులారా, కనుకొని రిలాక్స్గా పీస్గా మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి. అదేవిధంగా పాము మీ ముందు ఎదురైనట్లయితే, పాముని మీరు చూసినట్లయితే దాన్ని చంపేయండి.